హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అతి స్మార్ట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఛానల్కి ఎవరైనా కొత్తగా విజిట్ అయినట్లయితే ప్లీజ్ అందరూ నా యూట్యూబ్ ఛానల్కు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లును క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మీ అందరికీ నోటిఫికేషన్ నేను వీడియో అప్లోడ్ చేయగానే మీ అందరికీ నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇండియన్ రైల్వేలో నర్స్ డాక్టర్స్ మరియు హౌస్ కీపింగ్ లాంటి ఉద్యోగాలని కొన్ని రిలీజ్ అయినాయి ఫ్రెండ్స్ అయితే ఒకసారి మనం నోటిఫికేషన్ అనేది ఓపెన్ చేసి ఇది మన మొబైల్లో ఎలా అప్లై చేసుకోవాలనే చూద్దాం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంగేజ్మెంట్ ఆఫ్ డాక్టర్స్ అండ్ పారామెడికల్ స్టాఫ్ ఆన్ కాంట్రాక్ట్ బేసిక్ ఇది కాంట్రాక్ట్ బేసిక్ జాబ్స్ అని గా ఎక్స్ప్లెయిన్ చేసేది ఉన్నది ఇక్కడ ఇక్కడ కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ లో చూసుకున్నట్లయితే కాంట్రాక్ట్ మెడికల్ ఇది చూసుకున్నట్లయితే ఐదు పోస్టులు ఉన్నాయి ఇందులో ఇది వచ్చేసి మనకు మంత్లీ డెబ్బై ఐదు వేలు ఫిక్స్డ్ ఇది నెక్స్ట్ స్టాఫ్ నర్సు లెవెల్ సెవెన్ ఇది పదమూడు పోస్టులు ఉన్నాయి నలభై నాలుగు వేల తొమ్మిది వందలు ప్లస్ ఇందులో డిఏ అని అదర్ అలవెన్స్ అనేది ఇస్తారట ఇందులో లాస్ట్కు త్రీ థర్డ్ వచ్చేసి హౌస్ కీపింగ్ అసిస్టెంట్ లెవెల్ వన్ ట్వంటీ వన్ పోస్టులు ఉన్నాయి పద్దెనిమిది వేలు ప్లస్ టీ డిఏలు అవి అలవెన్స్లు కూడా ఇస్తారట ఇందులో టోటల్గా చూసుకున్నట్లయితే ముప్పై తొమ్మిది పోస్టులు అయితే ఇందులో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి క్వాలిఫికేషన్ అది ఏజ్ అవి చూద్దాం ఫ్రెండ్స్ అయితే ఇక్కడ కాంట్రాక్ట్ మెడికల్ అది ఉంది కదా జీడిఎంఓ దానికి ఎంబీబీఎస్ రిజిస్టర్డ్ విత్ ద ఇండియన్ మెడికల్ కౌన్సిలింగ్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి దీనికి ఫిఫ్టీ త్రీ ఏజ్ వరకు అయితే ఉండాలి నెక్స్ట్ స్టాఫ్ నర్సు దీనికి కూడా బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు ఎలిజిబుల్ అయి ఉంటారు ఇది ఇరవై నుంచి నలభై సంవత్సరాల వరకు అప్లై అనేది చేసుకోవచ్చు హౌస్ కీపింగ్ వచ్చేసి టెన్త్ స్టాండర్డ్ పాస్డ్ అయి ఉండాలి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ముప్పై మూడు సంవత్సరాల వరకు ఎవరైనా దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది అప్లికేషన్ విధానం ఎలా అంటే ఓన్లీ మనం ఆన్లైన్లో మాత్రమే అప్లై అనేది చేసుకోవాలి పోస్టల్ అలా ఏం లేదు ఆప్షను మనకి ఇంటర్వ్యూ కూడా మనకు ఫోన్లోనే మనకు సెలెక్ట్ చేస్తారన్నట్టు ఇది దీనికి ఎగ్జామ్ లాంటిది అలా ఏముండదు ఉండదు మనకు మొబైల్లోనే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మనకు ఎక్స్ మనకు ఇంటర్వ్యూ అనేది చేసి వారు మనకు సెలెక్ట్ చేసుకుంటారు నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు ఇది మన మొబైల్లో ఎలా అప్లై చేసుకోవాలి ఏందనేది ఒకసారి మనము ఇప్పుడు చూద్దాం నేను ఇక్కడ చూపించిన కదండి ఆ వెబ్సైట్ ఆ వెబ్సైట్ దాన్ని ఒకసారి మనము క్లిక్ చేసుకుందాం ఒకసారి క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అప్లికేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఓపెన్ చేద్దాం ఇక్కడ ఉంది కదా ఇక్కడ టిక్ ఉంది కదా హెచ్టిటిపి డాట్ అనే ఇట్లా స్లాష్ స్లాష్ అవి ఉంది కదా దానికి ఒకసారి క్లిక్ చేసి అప్లికేషన్ అనేది ఓపెన్ చేద్దాం ఇక్కడ లాస్ట్ డేట్ కూడా పదమూడు ఐదు రెండు వేల ఇరవై ఒకటి వరకు అయితే ఉంది ఇలా అప్లికేషన్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ క్లిక్ హర్ టు ఫైల్ ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం పోస్ట్ ఏ పోస్టుకు మనం అప్లై చేయాలనుకుంటున్నాం అనేది పెట్టుకోవాలి ఇక్కడ జనరల్ డ్యూటీ స్టాఫ్ నర్స్ హౌస్ కీపింగ్ ఆ తర్వాత నేము ఫాదర్ నేము మన ఫుల్ అడ్రస్ డిస్టిక్ సిటీ స్టేట్ పిన్ కోడ్ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మన టెన్త్ సర్టిఫికేట్ నెంబరు మొబైల్ నెంబరు తర్వాత ఈమెయిల్ ఐడి ఆధార్ నెంబరు మనం జెన్ జనర మనం మేలా ఫీమేలా ట్రాన్స్జెండర్ అనేది రాసుకోవాలి తర్వాత ఐడెంటిఫై మార్క్స్ తర్వాత మనకు క్వాలిఫికేషన్ డాక్టర్ క్వాలిఫికేషన్ ఎంబీబీఎస్ దీనికి ఎస్ఆర్నో దీనికి మనకు ఇయర్స్ అంటే ఇప్పుడు మనకు రిజిస్ట్రేషన్ ఇయర్స్ నెంబరు తర్వాత బి చూసుకున్నట్లయితే జనరల్ నర్సింగ్ త్రీ ఇయర్స్ నో तरवा कंप्लीशन इयर रि रिजिस्ट्रेशन इयर తర్వాత ఎంఎస్సి నర్సింగ్ సేమ్ ఎస్ఆర్నో తర్వాత ఎస్ఎస్సి టెన్త్ పాస్డ్ హౌస్ కీపింగ్ ఎస్ఆర్నో తర్వాత మనం ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే రాసుకోవాలి తర్వాత ఇక్కడ హాస్పిటల్ ఏమైనా మనకు ఎక్స్పీరియన్స్ ఉన్నాయనుకోండి ఇందులో మనం హాస్పిటల్ నేము సిటీ పిన్ నెంబరు మనం ఎప్పటి నుంచి వాళ్ళు ఎప్పుడు వర్క్ వర్క్ అనేది అందులో రాసుకొని కింద డిక్లరేషన్ మీద క్లిక్ చేసుకొని ప్రాసెస్ అనేది చేసుకోవాలి తర్వాత ఓటీపీ అనేది మనకు వస్తుంది దాన్ని మనము మళ్ళీ ఎంటర్ చేయాలి రిజిస్టర్ అయిపోవాలి ఇలా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనకు మనకు వాట్సాప్ ద్వారా మెసేజ్ కానీ లేదా మనకు ఫోన్ కానీ వస్తుంది అది వచ్చిన తర్వాత మనకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసుకుంటారు మనం సెలెక్ట్ అయిపోతే జాబ్ అనేది జాయిన్ కావచ్చు ఓకే ఫ్రెండ్స్ నా వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లును క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఓకే బాయ్ జై జవాన్ జై హింద్